Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయవాడలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఫ్రూట్ కిట్స్ ని తక్కువ రేటుకి అందించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. దీనిలో మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఉద్యాన శాఖ కమిషనర్ గారు చిరంజీవి చౌదరి గారు, అదేవిధంగా బీకేఎస్ నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. మీకు తెలిసి కరోనా నివారణ ఎంత ప్రాధాన్యం ఇస్తూ ఉన్నామో, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ఊతమిచ్చే కార్యక్రమానికి, వాళ్ళని ఆదుకునే కార్యక్రమానికి కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్తూ ఉన్నారు. ఆ ప్రకారం మేము ఈ రోజున వినియోగదారులకి రైతులకి ఉపయుక్తంగా ఉండే విధంగా ఫ్రూట్ కిట్స్ని కానీ వెజిటబుల్ కిట్స్ని కానీ ఉద్యాన శాఖ ద్వారా విక్రయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఉద్యాన శాఖ స్థానికంగా ఉన్న మహిళా సంఘాలని, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎన్జిఓస్ని భాగస్వామ్యం చేసుకుంటూ వీటిని పంపిణీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 4-5 రకాల ఫ్రూట్స్ 100 రూపాయలకి ఒక కిట్టు, అదేవిధంగా 7-8 రకాల కూరగాయలు 100 రూపాయలకి ఒక కిట్టు, ఇలా కిట్స్ కింద చేసి పంపిణీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఏంటంటే తాజాగా ఇటు కూరగాయలు కానీ పండ్లు కానీ ప్రజలకు అందే కార్యక్రమం జరుగుతుంది, రైతులు కూడా మేలు జరుగుతుంది. ఇవాళ మార్కెట్లో ఏవైతే రైతు ఇబ్బందులు ఉన్నాడో, ధర తక్కువ ఉందో, ఆ ప్రొడ్యూస్ అంతటినీ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెటింగ్ శాఖ ద్వారా విక్రయించే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రధానంగా అరటి కానీ, అదేవిధంగా బత్తాయి, టమోటో, ఈ మూడింటిని, తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు పుచ్చ, తర్వాత దోస రకాలు వస్తూ ఉన్నాయి పండ్లు, వాటిని కూడా కొనుగోలు చేసి మార్కెట్లకి రైతు బజార్లకి తరలించాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. ఆ ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే మామిడి ఎగుమతులకు సంబంధించి ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడే కొద్దిగా ప్రొడ్యూస్ వస్తూ ఉంది మార్కెట్కి. త్వరలో ఇంకా మన స్థానికంగా ఉన్న మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు బయట రాష్ట్రాలకి, బయట దేశాలకు కూడా మామిడి ఎగుమతులకి పూర్తిగా ఊతం ఇచ్చే విధంగా పనిచేస్తూ ఉన్నాం. ఉద్యాన శాఖ ద్వారా ఇప్పటికే స్విట్జర్లాండ్కి తిరుపతి నుంచి ఒక కన్సైన్మెంట్ మ్యాంగో ఎక్స్పోర్ట్ అయింది, దాదాపు 1.2 టన్స్. న్యూజిలాండ్కి నెక్స్ట్ వీక్ ఒక కన్సైన్మెంట్ వెళ్తుంది. అదేవిధంగా ఢిల్లీకి ఒక రైల్ని విజయనగరం నుంచి దాదాపు 140 టన్నులతో మ్యాంగో పంపించడం జరిగింది. ఇటు కలకట్టా కానీ, వెస్ట్ బెంగాల్లోని కలకట్టా ప్రధానమైన మార్కెట్, అదేవిధంగా ఇటు కటక్, భువనేశ్వర్ మార్కెట్స్, ఒరిస్సాలోను, రాజస్థాన్కి కూడా మ్యాంగో ఎక్స్పోర్ట్స్కి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఏవైతే దాదాపుగా ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టామో, దాదాపుగా ఇప్పటికీ ఒక 35,000-40,000 కిట్స్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పంపిణీ చేయడం జరిగింది. ఈ ఫ్రూట్స్ కిట్స్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన ఆదేశం నిర్ణయం ఇచ్చారు. అన్ని జనరల్ హాస్పిటల్స్లోని, రాష్ట్రంలో ఉన్న అన్ని జనరల్ హాస్పిటల్స్లోని పర్మనెంట్గా రైతుల నుంచి నేరుగా ఫ్రూట్స్ తీసుకొచ్చి అక్కడ విక్రయించడం కోసం ఒక ఫ్రూట్ స్టాల్ని పర్మనెంట్గా ఏర్పాటు చేయాలి ప్రతి జనరల్ హాస్పిటల్లో కూడా అని ఆదేశించారు. త్వరలోనే అన్ని జనరల్ హాస్పిటల్స్లో కూడా ఈ నేరుగా రైతు తోటలోంచి తీసుకొచ్చి తక్కువ ధరకి ఫ్రెష్ ఫ్రూట్స్ని జనరల్ హాస్పిటల్లో విక్రయించడం కోసం పర్మనెంట్గా ఫ్రూట్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. మొక్కజొన్న, జొన్న కొనుగోలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ధాన్యం ధర స్థిరంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా నిలుపుదల చేయించడం ద్వారా, అదేవిధంగా స్థానికంగా ఎంఎస్పీకి ఖచ్చితంగా విక్రయించాలి లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఈ రోజున ధాన్యం కూడా మార్కెట్ ఊపందుకుంది. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో రైతు పొలంలోకి వెళ్లి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియని ముఖ్యమంత్రి గారు చేపట్టి ఆదేశించారు. అది ఇమీడియట్గా అన్ని చోట్ల అమలు చేయాలి. వాళ్ళు వెళ్లి గ్రామ సచివాలయంలోని మన వ్యవసాయ శాఖ కానీ ఉద్యాన శాఖ అసిస్టెంట్ని కానీ కలిసి అక్కడ ఒక అపీల్ చేసుకుని ఇది మా దగ్గర ఇది ఉంది అని అని రిక్వెస్ట్ చేస్తే, ఈ మెటీరియల్ ఉంది, ఈ సరుకు ఉంది అని చెప్తే వాళ్లే దాన్ని విక్రయించడం కోసం ఏర్పాట్లు చేస్తారు. ప్రధానంగా ధాన్యం వాళ్లే ఒక లైజాన్ చేసి అక్కడి నుంచి ప్యాడీ పర్చేస్ సెంటర్ నుంచి వారు వచ్చి పొలాల్లో కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయడానికి కూడా అన్ని స్టార్ట్ చేశాము. స్టార్ట్ అయింది, పొలాల్లోనే ధాన్యం కొనుగోలు
చేసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారో ఆ విధంగా 100 రూపాయలకి ఫ్రూట్స్ గాని 100 రూపాయలకి కూరగాయలు గాని రైతుల్ని ఆదుకోవడానికి అదే విధంగా వినియోగదారులకు కూడా ఈజీగా ఉండేటట్టుగా ఒక సంచిలో వేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసిన మా మినిస్టర్ గారు కనబాబు గారికి మా కమిషనర్ గారికి ఇతర అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క కరోనా వైరస్ ని మా ముఖ్యమంత్రి గారు నియంత్రించడానికి ఒక పక్క చర్యలు తీసుకుంటూ ఒక పక్క రైతులను ఆదుకోవడం గాని ఒక పక్క వినియోగదారులకు కూడా ఎవరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ రోజు రెడ్ జోన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కూరగాయలు కావచ్చు నిత్యావసర వస్తువులు కావచ్చు పూర్తిగా కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఈ రోజు గౌరవ తెలుగుదేశం నాయకులు చాలా మంది ఈ కరోనా వైరస్ లో ఆంధ్రప్రదేశ్ వెనకబడిందని చెప్పని మాట్లాడడం చూసి యనమల రామకృష్ణుడు కావచ్చు కొంతమంది పనికిమాలిన తెలుగుదేశం నాయకులందరూ కూడా వాళ్ళకి కళ్ళుండి మాట్లాడుతున్నారా మైండ్ నుండి మాట్లాడుతారా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా టెస్టులు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పని ఈరోజు భారతదేశ యావత్తు కూడా మనల్ని ఈరోజు మన వైపు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సుమారుగా 42,000 టెస్టులు చేస్తే 809 పాజిటివ్ రావడం జరిగింది. అట్లా ఒక్క రోజులోనే సుమారుగా 5,757 టెస్టులు చేసి భారతదేశం ప్రథమ స్థానంలో ఉంటే ఈ కరోనా వైరస్ గురించి దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా హైదరాబాద్ లో కూర్చొని పవన్ కళ్యాణ్ లెటర్ రాస్తాడు రాజకీయాలు చేయొద్దని చెప్పి రాజకీయాలు మాట్లాడుతుంటాడు పవన్ కళ్యాణ్. కన్నా లక్ష్మణారెడ్డి గారు అంతే, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గాని ఈ అలీబాబా అరడం దొంగలందరూ కూడా కరోనా వైరస్ కి ప్రభుత్వం చేస్తుందని సహకరించపోగా రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా గానీ ఎవరెంతమంది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని తప్పకుండా చేస్తుంటారు. తప్పకుండా కరోనా నియంత్రణకి భారతదేశంలోనే అత్యధిక ప్రమాణాలతో ఈ యొక్క ఆంధ్ర రాష్టంలో ఈ యొక్క చర్యలు తీసుకోవడం చేపడటం జరుగుతుంది. అదేవిధంగా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి మొన్న 29 తారీఖు మొదటి విడత రేషన్ కానివ్వండి, నిన్న 16 తారీఖు రెండో విడత రేషన్ కానివ్వండి, ప్రతి వైట్ కార్డు హోల్డర్ కూడా 1,000 రూపాయలు ఇవ్వడం కానివ్వండి, భారత ఎక్కడ లేని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ వీళ్ళకి ఏం చేయాలని చెప్పని ఆలోచన చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రజల్ని ఎటువంటి కరోనా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పి తెలియపరచుకుంటూ తెలుగుదేశం నాయకులుగా మాట్లాడే రాజకీయ మాటలన్నీ కూడా పూర్తిగా మీ మీడియా ద్వారా ఖండిస్తున్నాం.